గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి మీరు ఎన్ని కథలు రాశారు? ఇతను మైనింగ్స్ దోచేస్తున్నాడు, ఖనిజాలను దోచేస్తున్నాడని చెప్పి. మరి ఆయన తప్పైతే నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు, ఆయన తప్పే. మరి ఇసుక మాఫియాలు మీరు చేస్తుంది ఏంటంటే తప్పు కాదు, అలాగే ఎర్రచందనం విషయంలో మీరు చేస్తుంది తప్పు కాదా? ఈరోజుకి ఎర్రచందనాన్ని కొట్టుకెళ్ళిపోతున్నారే ఇంతమంది స్మగ్లర్లు, మరి వాళ్ళని మీరు ఎందుకు చూసి చూసినట్టు వదిలేస్తున్నారు? అక్కడ ఉన్న అటవీ యంత్రాంగాన్ని మీరు ఎందుకు పటిష్టం చేయట్లేదు? అవేమో స్మగ్లింగ్లు వెళ్ళిపోతున్నాయి చెన్నైకి. ఇక్కడ మీరు గోదావరి జిల్లా మన కడియం నర్సరీ రైతులు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు ఏమంటారు నా దగ్గరికి వచ్చి, భూమి మీద 5 ఇంచులు భూమి తవ్వితే మైనింగ్ శాఖ మా మీద కేసులు పెడుద్ది, మేము చాలా జాగ్రత్తగా చేయాలి, ఇబ్బందిగా ఉందంటే. మరి కష్టపడే రైతుల మీదేమో అలాంటి పరిస్థితులు? అక్కడ నెల్లూరు అవతల మొత్తం మట్టిని, ఇక్కడ ఉన్న లంక భూముల్ని మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పెళ్ళలు పెళ్ళలుగా మొత్తం దీవులు దీవులుగా తవ్వేస్తుంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? అటు చెన్నైకి అమ్మేస్తున్నారే, అటువైపు నెల్లూరు నుంచి ఇటువైపు ఇట్లాగా. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇటైనా పట్టించుకోదా? ఇది మీ బాధ్యత కాదా? ఒక్కొక్క తెలుగుదేశం ఎమ్మెల్యే సగటును ఎంత సంపాదించాడు ఈ రోజున? ఎవరన్నా సరే ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని దోచుకుంటాడా అండి? యాక్సిడెంట్ అయిన మనిషిని రోడ్డు మీద పడిపోయిన, నేను ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, బైఫర్కేషన్ జరిగిన తర్వాత, విభజన తర్వాత ఎంత బిడ్డలా చూసుకోవాలి, కన్న తల్లిలా చూసుకోవాలి. కన్న తల్లిని ఎవరన్నా దోస్తారా? కన్న తల్లిని దోస్తారా ఎవరన్నా? కన్న తల్లిని రక్షించుకుంటాం కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ ఇంత అందరం చెప్పలేను కానీ, ఎవరైతే దోపిడీ చేశారో మీరందరూ తెలుగు తల్లికి చాలా చాలా ద్రోహం చేశారు, అది మర్చిపోకుండా. తెలుగు తల్లి మిమ్మల్ని ఖచ్చితంగా శాపం మీకు తగిలి తీరుద్ది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.